నా పేరు మెచ్చి, మా హస్బెండ్ పేరు వచ్చేసి ప్రవీణ్ కుమార్. మా పెళ్ళి 15 సంవత్సరాలు అవుతుంది. మేము ఒక ఆఫీస్ రన్ చేసామన్నమాట, కన్సల్టెన్సీ ఫుడ్ లైసెన్స్ బిజినెస్. అందులో తిని మా దగ్గర పనిచేసే ఒక ఎంప్లాయీ, తనతో ఇల్లీగల్ అఫేర్ పెట్టుకున్నాడు 1 ఇయర్ నుంచి. నాకు మొన్న జాన్ నుంచి తెలిసింది. అయితే ఏంటి అని అడిగితే 2-3 మంత్స్ నుంచి ఇంట్లో గొడవ అవుతుంది, ఆల్రెడీ నడుస్తుండే. మార్చి 31 రోజు అమ్మాయిని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాను. తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాక కూడా 2 మంత్స్ వరకు మమ్మల్ని హరాస్ చేస్తున్నాను. నేను పెళ్లి చేసుకున్నాడు కదా అనేసి మన సిసిఎస్లో నేను కంప్లైంట్ చేశాను, ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. సో అది ఛార్జ్షీట్ కూడా వెళ్ళింది. కానీ ఈ లోపు తిని ఈ 2 మంత్స్ నన్ను హరాస్మెంట్, కాల్స్ చేయడము, ఎఫ్బీలో పోస్టులు పెట్టడం, నా పేరుని యూజ్ చేసుకోవడం, మళ్ళీ మేము చనిపోతే కారణము మీరే అని చెప్పి మమ్మల్ని, నా ఫ్యామిలీని బ్లేమ్ చేయడం, మా అక్క వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడం, ఇలాంటివి చేశాడన్నమాట. సో అమ్మాయి కూడా మొన్న వెళ్ళిపోయింది థర్స్డే రోజు. ఎందుకు వెళ్ళిపోయింది అంటే ఆయన నాకు డబ్బు ఏమంటారు, పిల్లల ఫీజ్ పే చేస్తానని నాకు కాల్ చేశాడు. చెయ్యొద్దు, ఏ రకంగా నువ్వు కాల్ ఫీజ్ పే చేస్తావు, నా దగ్గర ఉండి పే చేయాలా, నువ్వు తన దగ్గర ఉండి కాదు అనేసి అన్నీ వదులుకొని వచ్చాయని చెప్పాను. తను అలా రాకుండా ఆ అమ్మాయి ఆ మాటలు విని గొడవ పడి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. వెళ్ళిపోతే తిను డైరెక్ట్ ఇంటికి రాకుండా 5 రోజులు తిను బయటికి వెళ్ళిపోయాడు. తిను బయటికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఇంటికి తిను రాలేదు, మొన్న వచ్చాడు. మొన్న వచ్చి ఒక 1 డే స్టే చేశాడు. అంతే, 1 డే స్టే చేసి ఛార్జ్షీట్ కొట్టాయి, కేసు కొట్టేసాయి, వద్దని చెప్పేసాయి. అమ్మాయి ఉంటుంది, అమ్మాయి మంచి ఆప్షన్ ఇచ్చింది, ఏమని వారం రోజులు నీతో ఉండమంది, వారం రోజులు తనతో ఉండమంది, లేదంటే నన్ను అదర్ స్టేట్లో పెట్టు, నువ్వు నెలకు ఒకసారి వచ్చి కలిసి వెళ్ళినా పర్లేదు, ఆఫీస్ మొత్తం నేను చూసుకుంటా, ఆఫీస్ నా పేరు మీద రాసేసాయి అని అమ్మాయి చెప్పిందండి. సో మా హస్బెండ్ కూడా ఉంటుంది కదా మన దగ్గర అమ్మాయి, మన దగ్గర పని చేస్తుంది కదా, శాలరీ లేకుండానే డబ్బులు మనకు వస్తాయి కదా అన్నట్టు నన్ను మ్యానిపులేట్ చేస్తున్నాడు అనమాట ఈ విషయానికి. సో ఆ అమ్మాయి ఏదో వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కూడా నాకు రికార్డింగ్ పెట్టింది, మేడం తను మంచోడు కాదు, తనని నమ్మొద్దు, నన్ను మోసం చేశాడు, మిమ్మల్ని మోసం చేశాడు అని మెసేజ్ కూడా పెట్టింది. వద్దనుకొని నేను వెళ్ళిపోయాను అనేసి. అలాంటప్పుడు మళ్ళీ అమ్మాయి వచ్చింది అని నాకు తెలియదు. నేను మా హస్బెండ్ ఇంటికి రావటం లేదు ఏంటి అంటే రూమ్లోనే ఉన్నా అంటున్నాను. రూమ్లో ఎందుకు ఉంటున్నావు అంటే లేదు నేను అక్కడికి రాను అంటున్నాను. సరే ఎందుకు రావు, ఇంటికి రాని బతిమలాడదామని చెప్పేసి నేను వెళ్ళేసరికి ఇద్దరు రెడ్డైనట్టుగా అక్కడ పడుతున్నాను అన్నమాట. లేదు, నేనే పట్టుకున్నాక 100కి నేనే ఫస్ట్ డైల్ చేశాను. పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళని వ్యాన్లో తెచ్చేసాను.